టాపిక్ నేమ్ ఈజ్ జేఎస్ఎఫ్. ఇది చాలా ఈజీ. ఆర్కిటెక్చర్ను అండర్స్టాండ్ చేసుకోవడం చాలా కాంప్లెక్స్. దీన్ని సన్ స్పెసిఫై చేస్తాడు. జేఎస్ఎఫ్ 1.2ను J2W 5.0లో ఇంట్రడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ జేఎస్ఎఫ్ ద్వారా ప్రజెంటేషన్ లాజిక్ అండ్ అప్లికేషన్ లాజిక్ను సపరేట్ చేయబడను. నెక్స్ట్ టాపిక్ ఈజ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ టైప్స్. 1. నాన్ ఫేజ్ రిక్వెస్ట్. 2. ఫేజెస్ రిక్వెస్ట్. 3. నాన్ ఫేజెస్ రిక్వెస్ట్. 4. ఫేజెస్ రెస్పాన్స్. వెల్, నాన్ ఫేజెస్ రిక్వెస్ట్ డెఫినేషన్స్. జేఎస్ఎఫ్ యూస్తో సంబంధం లేని క్లయింట్ జేఎస్ఎఫ్ రిక్వెస్ట్ను అడగను. 2. ఫేజెస్ రిక్వెస్ట్. జేఎస్ఎఫ్తో సంబంధం ఉన్న క్లయింట్ జేఎస్ఎఫ్ రిక్వెస్ట్ను చేయను. ఆల్రెడీ రిజాల్వ్ చేసిన ఫామ్స్ను క్లయింట్ సబ్మిట్ చేయను. ఈ రిక్వెస్ట్ను పోస్ట్ బ్యాక్ రిక్వెస్ట్ అని కూడా అందరు. 3. నాన్ ఫేజెస్ రిక్వెస్ట్. జేఎస్ఎఫ్ యూస్తో సంబంధం లేని క్లయింట్కు రెస్పాన్స్ జనరేట్ చేస్తాం. 4. ఫేజెస్ రెస్పాన్స్. జేఎస్ఎఫ్ వ్యూతో సంబంధం ఉన్న క్లయింట్ రెస్పాన్స్ను జనరేట్ చేయను. నెక్స్ట్ నాన్ ఫేజెస్ రిక్వెస్ట్ ఆరో ఈజ్ కాల్ ఫేజెస్ రెస్పాన్స్. ఫేజెస్ రిక్వెస్ట్ గివ్ ఫేజెస్ రెస్పాన్స్ ఇచ్చును. ఫేజెస్ రిక్వెస్ట్ అనేది నాన్ ఫేజెస్ రెస్పాన్స్ కూడా ఇచ్చును. నెక్స్ట్ ఫేజెస్ సాల్వేట్ ఈజ్ కాల్ టు ఫ్రంట్ సాల్వేట్. జేఎస్ఎఫ్ వ్యూకు సంబంధించిన రిక్వెస్ట్ అన్ని ఫేజెస్ సర్వేట్ యాక్సెప్ట్ చేయను. ఇట్ ఇంప్లైస్ ఫేజెస్ అండ్ నాన్ ఫేజెస్ రిక్వెస్ట్. ఈ సర్వేట్ వలన ఆల్ లైఫ్ సైకిల్ ఆపరేషన్స్ ఇనిషియలైజ్ చేయబడను. నెక్స్ట్ టాపిక్ ఈజ్ లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్లోని స్టేజెస్. 1. రిస్టోర్ వ్యూ. 2. అప్లై రిక్వెస్ట్ వాల్యూ ఫేజ్. 3. ప్రాసెస్ వ్యాలిడేషన్ ఫేజ్. 4. అప్డేట్ మోడల్ వాల్యూ ఫేజ్. 5. ఇన్వోక్ అప్లికేషన్ ఫేజ్. 6. రెండర్ రెస్పాన్స్ ఫేజ్. 1. రెండర్ రెస్పాన్స్. 2. వాల్యుయేషన్. ఫస్ట్ ఈజ్ రిస్టోర్ వ్యూ. క్లయింట్కి సంబంధించిన వ్యూ రిస్టోర్ చేయబడను. సెషన్ నుండి వ్యూ ఆబ్జెక్ట్స్ను తీసుకుంటాం. ఇది ఫేజెస్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ ఈజ్కల్ నాన్ ఫేజెస్ రిక్వెస్ట్ అయితే రిక్వెస్ట్ను రెండర్ రెస్పాన్స్ ఫేజ్కు రిస్పాచ్ చేయబడను. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అప్లై రిక్వెస్ట్ వాల్యూ ఫేజ్. ఈ ఫేజ్లో 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. రిక్వెస్ట్ పారామీటర్ వాల్యూను తీసుకొని జేఎస్ఎఫ్ కంపోనెంట్ ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తాం. ఏదైనా ఫీల్డ్స్ను ప్రీ వాల్యుడేషన్ పర్ఫామ్ చేయాలంటే ఈ ఫేజ్లో వాల్యుడేట్ చేస్తాం. నెక్స్ట్ నోట్ ఏ ఫేజెస్లోని ఆపరేషన్స్లో ఎనీ ప్రాబ్లం అక్కడైతే ఈవెంట్స్ను రైజ్ చేసి జాబ్ను కంటిన్యూ చేయను. ప్రాబ్లం అక్కడ అయినప్పుడు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ జాబ్ను స్కిప్ చేయకూడదు. నెక్స్ట్ ఫేజ్లో ఈవెంట్స్ రైజ్ అయితే రిక్వెస్ట్ అనేది రెండర్ రెస్పాన్స్ ఆఫ్ ఫేజ్కు మూవ్ అవును. ఈవెంట్ ఈజ్కల్ టు రెస్పాన్స్ కంప్లీట్ ఈవెంట్ అయితే రిక్వెస్ట్ను ఎండ్ చేయాలి అండ్ క్లయింట్కు నాన్ ఫేజెస్ రెస్పాన్స్ను ప్రజెంట్ చేయాలి. ఈవెంట్స్ లేకపోతే రిక్వెస్ట్ అనేది నెక్స్ట్ ఫేజ్కు మూవ్ అవును. నెక్స్ట్ ప్రాసెస్ వాల్యుడేషన్ ఫేజ్. వాల్యుడేషన్ రూల్స్ కలిగిన ఫీల్డ్స్ను ఈ ఫేజెస్లో వాల్యుయేట్ చేస్తారు. అప్లై రిక్వెస్ట్ ఫేజ్లో ఏమైనా ఫీల్డ్స్ వాల్యుయేట్ చేస్తే ఆ ఫీల్డ్ను అగైన్ వాల్యుయేట్ చేయము. నెక్స్ట్ అప్డేట్ మోడల్ వాల్యూ ఫేజ్. కాంపోనెంట్ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాను మోడల్ ఆబ్జెక్ట్స్లో సెట్ చేస్తాం. అవసరమైతే కన్వర్షన్స్ కూడా పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ ఫేజ్ ఈజ్ ఇన్వోక్ అప్లికేషన్ ఫేజ్. అప్లికేషన్ లాజిక్ను ఇన్వోక్ చేస్తాం. వ్యూ అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. రెండర్ రెస్పాన్స్ ఫేజ్. జేఎస్ఎఫ్ వ్యూను రిజాల్వ్ చేయను. ఫాలోయింగ్ ఆపరేషన్స్ను పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ జేఎస్ఎఫ్ వ్యూ అండ్ కాంపోనెంట్ ఆబ్జెక్ట్స్ను ప్రిపేర్ చేస్తాం. క్లయింట్ కోసం స్టోర్ చేస్తాం. జేఎస్ఎఫ్ ట్యాగ్స్ను వ్యూ రిలేటెడ్ ట్యాగ్స్లో రెండర్ చేస్తాం. ఇట్ ఇంప్లైస్ వ్యూను ప్రిపేర్ చేసి క్లయింట్కు ప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎలిమెంట్స్ ఆఫ్ జేఎస్ఎఫ్ అప్లికేషన్స్.